नमस्ते वेलकम टू सुमन टीवी ఈ రోజు మనం చర్చించబోతున్న అంశం దాదాపు 2 సంవత్సరాల తర్వాత సాధారణ భక్తుడికి తిరుమల ఏడుకొండల వారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ నేపథ్యంలో వేలాదిగా తిరుమల శ్రీవారిని చూడటానికి భక్తులు తరలివచ్చారు. అయితే తిరుపతి సర్వదర్శనం టోకెన్ జారీ కేంద్రాల దగ్గర తొక్కిసలాడ చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాడకు కారణం ఏంటి? టిటిడి సరైన ఏర్పాట్లు చేయకపోవడమా? టిటిడి అంచనా వేయలేకపోవడమా? ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేయలేకపోవడమా? టీటీడీ అనాలోచిత నిర్ణయమా? లేకపోతే టీటీడీ సామాన్య భక్తులను పట్టించుకోకపోవడమా? ఏం జరిగింది? లేకపోతే అసలు భక్తుల్లో క్రమశిక్షణ లేకపోవడమా? ఈ అంశంపైనే మనం చర్చించబోతున్నాం. ఈ అంశంపై చర్చించడానికి సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ విశ్లేషకులు, అలాగే టీటీడీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు మనకి అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో అంకంరెడ్డి నారాయణమూర్తి, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ మనకి అందుబాటులో ఉంటారు. నమస్తే అండి కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు. ముందుగా కేఎస్ ప్రసాద్ గారు, మీతో స్టార్ట్ చేస్తాను. ఈరోజు తిరుమలలో తొక్కిసలాట జరగడానికి కారణాలు ఏంటి? దాదాపు 2 సంవత్సరాల తర్వాత తిరుమల ఏడుకొండల వారిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులు ఎంతో ఆశతో వచ్చారు, కానీ అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. 20 సంవత్సరాల్లో ఈరోజు చూసిన ఈ దౌర్భాగ్యాన్ని 20 సంవత్సరాల ముందు ఒకప్పుడు ఉండేది. అంటే గతంలో మీరు ఒకసారి ఆలోచించుకుంటే 1983 ముందు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉండేవో, తర్వాత రామారావు గారి రాయంలో ఈ తిరుపతిని ఒక దర్శనార్థం దాన్ని పునరుద్ధరించిన విధానం, ఇవాళ ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితి ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ 2 సంవత్సరాల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అసలు సామాన్య భక్తుల్ని ఎలా అడ్రస్ చేయాలో, ఏం చేయాలన్నది అవగాహన రాహిత్యం కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఈరోజు వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని దేవదేవుడిని దర్శించుకోవడం అది సర్వసాధారణ ప్రక్రియ. సమ్మర్ అండ్ తర్వాత సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు అప్పుడు ప్రతి టీటీడీ ఉన్న పాత గవర్నమెంట్లు ఏమైనా సరేలే ఆయనలో ప్రాపర్ ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎండాకాలంలో భక్తులు అరికాలతో నడిచి వెళ్తున్నప్పుడు ఓ తెల్ల పెయింట్ వేయడం కానీ, లేదంటే నడక మార్గంలో అనేక వసతి కార్యక్రమాలు అంటే వాటర్ సదుపాయాలు కల్పించడం, తర్వాత స్ప్రింక్లర్స్తో వాటర్లు కొట్టడం, ఇలాంటివన్నీ ఎన్నోసార్లు చూసిన నేపథ్యంలో ఇవాళ కనీస అవగాహన రాహిత్యంగా ఆ దేవదేవుణ్ణి సామాన్య భక్తులు వేలాది సంఖ్యలో అక్కడికి వచ్చి తరలిస్తారంటే, ఈ లేదో చూడండి గ్రామీణ పండుగలు అప్పుడప్పుడు జరుగుతున్న జాతరలకు అలవాటు పడిన నేపథ్యాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఒక కార్పొరేట్ స్టైల్లో ఏం చేసి ఉండాల్సింది, ఖచ్చితంగా ప్రిపరేషన్ కావాలండి. ఎలాంటి ప్రిపరేషన్ చేసి ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ సర్వదర్శనానికి అలిపిరిలో ఒక విపరీతమైన కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సామాన్య భక్తులకి 2 సంవత్సరాల తర్వాత దేవదేవుని దర్శించుకునే ఒక వెసులుబాటు వాళ్ళంతా వాళ్ళు తీసుకుంటున్నారు. అసలు గతంలో ఉచిత దర్శనాలు అన్నప్పుడు ఎన్నో వేలాది సదుపాయాలు కల్పించినా సరే ఇంకా కొరత కనబడుతూనే ఉండేది. అంటే ఉదాహరణకి అన్నసౌట్రీలోంచి కంటిన్యూస్గా అన్నం సరఫరా చేయడం కానీ, ప్రసాదాల సరఫరాలో కానీ, అలాగే నిత్యంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ వాటర్ సప్లై కానీ చేస్తున్న నేపథ్యాలకి ఇవాళ ఎంతమంది జనాలు వేలాది సంఖ్యలో అక్కడికి వచ్చినప్పుడు, అంటే కేఎస్ ప్రసాద్ గారు ఇంకో కొంతమంది ఇలా కూడా అంటున్నారు, సర్వదర్శనానికి టోకెన్లు అవసరం అని అంటున్నారు. సర్వదర్శనానికి అంటే ఇంతకుముందు నడక మార్గంలో వెళ్ళే వారికి మధ్యలో టోకెన్లు ఇచ్చేవారు, వాళ్లను సాధారణ భక్తులు దర్శనం చేసుకునే లైన్లో కాకుండా కొద్ది మధ్యలో వాళ్ళని కలిపేవారు. సో ఇప్పుడు అందరికి దర్శనాలు ఎలా చేస్తున్నారు? సర్వదర్శనానికి టోకెన్లు అవసరమేనా? ఖచ్చితంగా అండి, సర్వదర్శనం గతంలో కూడా చేతికి టోకెన్లు వేసేవారు కదా. నడక మార్గంలో అలిపిరిలో వెళ్తున్నప్పుడు అలిపిరిలో వెళ్ళేవారు కదా, డైరెక్ట్ కొండపైకి వెళ్ళి డైరెక్ట్ కొండపైకి వెళ్ళినకన్నా అక్కడ ఒక కౌంటర్ పెట్టేవారు. కౌంటర్లో సర్వదర్శనానికి టోకెన్ సిస్టమే ఉండేది, ఆ బ్యాండ్ వేసుకుని ఆ టైం ప్రకారం వెళ్ళేవారు స్లాట్లు అవన్నీ. ఇప్పుడు ఎంతమందిని కంట్రోల్ చేయాలంటే చిన్న విషయం కాదండి. అక్కడ ఉన్న క్యాబిన్లు అంతా నింపేసిన తర్వాత కూడా అవర్స్ వైజ్గా ఈ నుంచి ఈ సమయంలో మీకు ఈ దర్శనం అని ఆ టోకెన్ వేసి జనాల్ని ఆ ఒత్తిడిని నిరోధించేవారు. ఇలాంటి ప్రక్రియలు అక్కడ ఆల్రెడీ ఉన్న సిస్టమ్. ఇప్పుడు వీళ్ళందరూ కొండపైకి వెళ్ళిపోతే కొండపైన మళ్ళీ వసతి కల్పించడం అనేది పెద్ద ఇబ్బంది అయిపోతుంది. అలాంటి సమయంలో తిరుపతిలోనే ఇలాంటి టోకెన్ల కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఒక అనాలోచిత నిర్ణయం కాదేమో? దీనికి కావాల్సింది అంటే కోఆర్డినేషన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకి తిరుపతికి చేరుకునే భక్తులు కాలిమాటన 150 కిలోమీటర్ల దగ్గర తిరుపతి చెన్నై నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, మిగిలినంత రైళ్లు బస్సులు మార్గంలో వచ్చే వాళ్ళు ఉంటారు. రెస్పెక్టు డిపోల నుంచి రైల్వే స్టేషన్స్ నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కనుక తీసుకుని ఉంటుంటే ఈ విధమైన ఏర్పాట్లు వెసులుబాటు ఉందను. దే హావ్ టేకెన్ ఇట్ ఇస్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకంటే నిన్నటిదాకా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సర్వదర్శనం లేని కారణంగా భక్తుల యొక్క తీవ్రతని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవదేవుణ్ణి కేవలం తిరుపతి పరిసర ప్రాంతాలే కాదు, మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి చూడడానికి వస్తారు.
సో అంచేది ఎప్పుడైతే అక్కడ కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు, ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి, కౌంటర్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి మినిమం వసతులు కల్పి చలవపందిళ్ళు వేసేవారండి. ఇంతమంది జనాలకి వసతులు కల్పించడం చిన్న విషయం కాదు. అంచేత ప్యారల్గా చలవపందిళ్ళు, టెంపరీ దాన్ని ఏమంటారు టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం, తర్వాత స్ప్లింక్లర్స్ వాటర్ కూడా, ఎందుకంటే ఎండాకాలం ఒక తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది చిత్తూరు పరిసర ప్రాంతంలో. సో ఇలాంటి అన్నిటికీ వాళ్ళు బేసిక్ ప్రిపరేషన్స్ ఏమన్నా ఏవీ లేకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూద్దాం అనుకుని పంపించి ట్రయల్ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళందరినీ కొండపైకి పంపిస్తున్నారు. సో మళ్ళీ వీళ్ళందరూ కొండపైకి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. ఒకసారి శ్రీనివాస చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస చౌదరి గారు, ఈరోజు తిరుపతిలో జరిగిన ఘటనను మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మళ్ళీ కింద తిరుపతిలో కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాల్సిందని అంటున్నారు. సో తొక్కిసలాట జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కింద ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో, అందరూ కౌంటర్ కేంద్రాల దగ్గరకు వస్తాయని చెప్పి అందరినీ పైకి పంపిస్తున్నారు. సో మళ్ళీ పైకి పంపిస్తే పైన ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా? ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? మొదట సుమన్ టీవీ ప్రేక్షకులకి, మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, నారాయణమూర్తి గారికి, నా తరఫున, తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మొదట నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం హరినామస్మరణతో మారుమోగే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి నుంచి స్వామివారి ఆలయం వరకు ఒక రకమైన డివోషనల్ సాంగ్స్తో ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అలిపిరి గేటు దగ్గర నుంచి ఆర్తనాదాలు, ఆ చిన్నపిల్లల అలుపులు, 40 degrees ఎండగాస్తుందండి, కాళ్ళు మండిపోతున్నాయి. స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడం కోసం ఎవరు చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకోకపోవడం వల్ల విపరీతమైన బొబ్బలు ఎక్కిపోయినాయి, పైన ఎండ, కింద తార్ రోడ్డు విపరీతం కలిపి, ఇవన్నీ భయంకరంగా తోసుకొని పోలీస్ వ్యవస్థను దాటుకొని బార్కెట్లను తోసుకొని ఆర్తనాదాలతో ముందుకెళ్తుంటే పూర్తిగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా ఫెయిల్ అయిందని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ విషయం చెప్పదలుచుకున్నానంటే, కంటాపదంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 135,000 to 150,000 ఒక రోజుకి దర్శనానికి వచ్చేవాళ్ళు. ఎక్కడా తోపులాట ఉండేది కాదు, నిట్టే క్యూ కాంప్లెక్స్ ద్వారా వైకుంఠ 1, వైకుంఠ 2కి వెళ్ళి వెయిట్ చేసేవాళ్ళు. అక్కడికి వెళితే చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్స్, ప్రసాదాలు, వెయిటింగ్ లో ఉన్న వాళ్ళకి నీళ్లు, అనేక రకంగా గంటకి సాంబశివరావు గారు ఇవి ఉండేటప్పుడు గంటకి ప్రవేశించేవాళ్ళు నెరగబోయి. ఎందుకు ఈ విధంగా సంఘటన జరిగింది చెప్పడానికి మీకు క్లియర్గా ఇన్సులేషన్ చేయదలుచుకున్నా. జూన్ జూలై వరకు 8,00,000 టోకెన్లు 300 రూపాయల టికెట్లు ఇచ్చేసారు సార్ రోజువారీగా. మీరు ఆన్లైన్ లో చూస్తే మీకు కూడా తెలుస్తుంది. జూన్ జూలై వరకు ఇవి కాకుండా నిన్న బోర్డు నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఫ్రీగా కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పారు. సో టోకెన్లు ఆల్రెడీ ఇచ్చేసారు 8,00,000 మంది ఫర్ డే ఇంతమందికి అని చెప్పి, 20,000 మందికి వివిఐపీలు, 30,000 మందికి జనరల్ టికెట్లు, 50,000 టికెట్లు ఫర్ డే ఇష్యూ చేశారు. ఇది కాకుండా నిన్న ఒక్కరోజే 62,377 మంది దర్శనం చేసుకున్నారు, 32,670 మంది తల్లిదండ్రులు ఇచ్చుకున్నారు, 4,72,00,000 ఉండి ఆదాయం వచ్చింది నిన్న ఒక్కరోజే. ఈ రోజు 70,000 మంది వచ్చేసారు, ఆల్రెడీ 50,000 టోకెన్లు ఇచ్చారు, 20,000 మంది వివిఐపీలు, 30,000 మంది జనరల్ టికెట్ ఆన్లైన్ లో, వీళ్ళు 70,000 మంది రావటం ఎంత అయ్యారు, 120,000 పైసలు కలిపారు. దానికి తగ్గట్టుగా వైకుంఠ 2 ఈ 2 సంవత్సరాలు ఓపెన్ చేయలేదు, మూసేశారు, అది లాక్ అనమాట. అలాగే క్యూ కాంప్లెక్స్ చాలా వరకు క్లోజ్ చేసేసారు. ఇంతవరకు 2 ఏళ్లలో స్వామివారి దర్శనం చేసుకున్నంతా కూడా వివిఐపీలే, ఎవరికి కూడా అనుమతి లేని కొండకు కూడా పైకి పోయే పరిస్థితి లేదు. టోకెన్ అన్న ఉండాలి, లేదంటే పర్మిషన్ అన్న ఉండాలి, లేదంటే పైకి దర్శనానికి పోవడానికి టికెట్ అన్న ఉండాలి. ఇవేవీ లేకపోతే కొండకు పంపించేవాళ్ళు కాదు. కానీ ఈరోజు పాండమిక్ పోయిన తర్వాత టీటీడీ అందరినీ సామాన్య భక్తులు రావాలని చెప్పడంతో ఒక్కసారిగా కాలినడకన వచ్చేవాడు సార్, ప్రధానంగా కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, పక్క మా చుట్టుపక్కల విలేజుల నుంచి. ఈ ఎండాకాలం చాలా మంది పసుపు గుడ్డలు ధరించి పంటలు పండిన తర్వాత అంతకంత చేతి అంటే ఏం చేసి ఉండాల్సింది, ఎందుకంటే సర్వదర్శనం టోకెన్ జారీ చేసే కేంద్రాల దగ్గరే తొక్కిసలాట చోటు చేసుకుంది. అంటే ఇంకా టోకెన్ కేంద్రాలను పెంచి ఉండాల్సిందా, లేకపోతే భక్తుల్లో క్రమశిక్షణ లోపించిందని అనుకోవాలంటారా? నేను అక్కడికే వస్తున్నాను సార్. ఎక్కడైతే వీడు అనారుచితంగా 8,00,000 టోకెన్లు ఇవ్వటంతో పాటు ఒకసారిగా ఉచిత దర్శనానికి అందరినీ పైకి పంపించేసినారే, ఇది అన్ప్లానెడ్. ఆల్రెడీ తిరుపతిలో మాధవం, శ్రీనివాసం, కొన్ని రకాల సత్రాలు తిరుపతిలో ఉన్నాయి. మీరు ఇన్నట్టు ఇక్కడే టోకెన్లు ఇచ్చి ఉంటే, ఈ టోకెన్లు ఇచ్చిన వాళ్ళకి ఇక్కడే రూములు ఇచ్చి ఉంటే వాళ్ళు ఇక్కడ స్టే అయ్యేవాళ్ళు. పలానా టైంలో మీరు పైకి ఎక్కడంటే వాళ్ళు ఎక్కేవాళ్ళు. ఇక్కడ టోకెన్లు ఇవ్వకుండా పైన ఇవ్వడంతో, అలిపిరి నుంచి ఇవ్వడంతో కన్ఫ్యూజ్ పడిపోయారు. 2 సంవత్సరాలు దేవుణ్ణి చూడకపోవడం వల్ల సామాన్య భక్తుడు, నిజంగా చెప్పాలంటే భగవంతుడు సామాన్య భక్తుడికి రుహత్తులు కనపడలేదు, అంత వీఐపీల సేవలోనే ఉన్నారు. ఒకసారి సామాన్య భక్తులు రావటంతో అన్ప్లాన్డ్ ప్లానింగ్ లేకుండా ఆల్రెడీ 50,000 మంది, వీళ్ళు వచ్చిన 70,000 మంది, వీళ్ళని ఇక్కడ తిరుపతిలో ఉన్న సత్రాల దగ్గర ఆపి టోకెన్లు ఇచ్చి టైం ఇచ్చి, అలాగే ఇంతకుముందు కాలినడకలు వెళ్ళేవాళ్ళు సార్, ఆ కాలినడకలు 2 ఈ మధ్య క్లోజ్ చేశారు, ఈ మధ్య మళ్ళీ రిపేర్ చేసి ఓపెన్ చేశారు. సరైన ఆలోచనను చేయకపోవడం వల్లే ఈ
తొక్కేసాడు చోటు చేసుకుందని అంటున్నారు. విఫలమైంది, సరైన ఆర్గనైజేషన్ చేయలేకపోయింది. తెలుగుదేశం గవర్నమెంట్ లో 135,000 మంది మీరు ఒక రోజులో బ్రహ్మాండ దర్శనం చేసి పంపిస్తా ఉంటే, ఈ రోజు మీరు జనాల్ని పసిపిల్లల్ని నగలాడుకుని వచ్చిన సామాన్య భక్తులు ఆ ఘోష వింటా ఉంటే బాధ కలదు. నేను వెళ్ళాను సార్, అలిపి దగ్గరికి వెళ్తే 1 కిలోమీటర్ పైచులకు వెహికల్స్ ఉన్నాయి, తనిఖీ జరుగుతాను. ఇంకా అవి కూడా సరిగ్గా జరగట్లేదు. ఈ పక్క నుంచి నడిచే వాళ్ళు పిల్లలు తీసుకుని వెళ్తుంటే ఆర్తనాదాలు వాళ్ళు బాధలు భరించలేకపోతే నీళ్లు. ఈ రోజు కూడా మనకు అలాంటి దృశ్యాలు కనిపించాయి. కేఎస్ ప్రసాద్ గారు, ఒక నిమిషం అండి, శ్రీనివాస చౌదరి గారు, కేఎస్ ప్రసాద్ గారు చిన్నపిల్లల్ని తీసుకుని వస్తారు, వృద్ధులు అక్కడికి వస్తారు, అలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి తిరుమల కొండ కూడా కిక్కిరిసిపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాతనైనా జనం ఎక్కువ మంది వస్తున్నారు అన్నప్పుడైనా కింద అలాంటి ఏర్పాట్లు చేయడంలో ఎందుకు విఫలమైందని అనుకోవచ్చు అంటారు? ఇక్కడ మీరు ఏం ఏర్పాట్లు చేయట్లేదు. ఒకసారి గతంలో మీకు అనుభవం లేకపోతే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ గవర్నమెంట్లో లేకపోతే కొత్త వాళ్ళకి ఎవరికి అనుభవం లేకపోతే టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అన్నారు. మీరు చెప్పిన చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ స్పెషల్ సదుపాయాలు అక్కడ కల్పించబడ్డాయి. వాళ్ళు ఏం చేయాలి, దాన్ని రీవ్యాంప్ చేసి అదే పనిని కంటిన్యూ చేసుకుంటే చాలు. 2 సంవత్సరాల క్రితం కరోనా పాండమిక్ సిచ్యువేషన్ మునుపు ఏవైతే ఉన్నాయో అవే పద్ధతులు ఇప్పుడు సేమ్ అవలంబిస్తే చాలు. అవలంబించుకుని అంటే లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్టు, రాత్రి ఈ క్రౌడ్ అంతటిని ఒకేసారి కొండపైకి పంపించండి, లేదా కొండ కింద ఉండడం కాదు, ప్లానింగ్గా కోఆర్డినేషన్ చేయాలి. అంతకన్నా ఇంకేం లేదు. సర్వదర్శనానికి దారులు తెరుచుకున్నాయంటే అందరూ ఒకేసారి వెళ్ళి దర్శనం చేసుకోమని అర్థం కాదు. దాన్ని పీరియాడికల్గా ప్రతి గంటకి ఇంత ఉన్న ఆ క్యాబిన్లు అన్ని కెపాసిటీని బట్టి అంతంత మందిని ఒకేసారి వదిలే నేపథ్యంలో గతంలో హైయెస్ట్ 135,000 మంది ఒకరోజు దర్శనం చేసుకునే నేపథ్యాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఒక సిస్టమేటిక్ వే, ఒక ఆర్గనైజ్డ్ వేలో చేసిన పని వల్ల. ఎందుకంటే మీరు అంతమంది కొండ మీదకి వెళ్ళినా సరే ఉచిత అన్నదాన సత్రంలో అన్నం కానీ, అలాగే కంటిన్యూస్గా చలోపందులు వేసి వాళ్ళకి కావాల్సిన మజ్జిగ ఏర్పాట్లు కానీ వాటర్ సదుపాయం కానీ ఎప్పుడు ఇలాంటి ఆక్షేపణలే రాలేదు. ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లాక్డౌన్ తర్వాత తెరిచిన దానికి వీళ్ళు సంసిద్ధత లేరు. సంసిద్ధంగా లేని తరుణంలో వచ్చే ఉపద్రవాన్ని నిరోధించకుండా ఇంకొంచెం అగ్రవేట్ చేసుకుంటే ఏమవుతుంది? ఇందాక శ్రీనివాస చౌదరి గారు చెప్తున్నట్టు 1 కిలోమీటర్ దూరం అక్కడ చెకింగ్ పాయింట్లోంచి అక్కడికి అవతల పక్క వెళ్ళాలంటే 70-80% భక్తులు కాలుకి చెప్పులు వేసుకోకుండా స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతిని పూంతారు. అక్కడ కింద అలిపిరి నుంచి తెలుసండి, అలిపిరి నుంచి చెప్పులు వేసుకోకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఎండాకాలం పరిస్థితి ఏంటి? మీరు అబ్జర్వ్ చేసారు లేదు, ఒకసారి దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం అందుకే మార్గ మధ్యంలో పెయింట్లు అన్ని వేసి ఆ ఎండను నిరోధించడానికి కొంచెం వెసులుబాట్లు ఇస్తారు. అలాగే మనం కాలినడక వెళ్ళిన 7 సప్తగిరులు ఎక్కుతున్నప్పుడు అక్కడక్కడ స్ప్రింక్లర్తో వాటర్ కొట్టడం కానీ కంటిన్యూస్గా వాటర్ ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఏవి ప్రిపరేషన్ కావాలి దీనికి. ఈ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు అంకమరెడ్డి నారాయణ మూర్తి గారు, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్. నారాయణ మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. నారాయణ మూర్తి గారు, ఈరోజు తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కేసలాటకు కారణం టీటీడీ అనాలోచిత నిర్ణయాలు, కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం అని ప్రతిపక్షాలు విశ్లేషకులు కూడా అంటూ ఉన్నారు. మీరేమంటారు ఈరోజు జరిగిన సంఘటన గురించి? ఇవాళ టీటీడీలో తిరుమలలో ఏ టికెట్లు కూడా విఐపి దర్శనాలన్నీ రద్దు చేసి ప్రతి ఒక్కరిని కూడా సాధారణమైన క్యూలోనే, సామాన్యులు వెళ్ళే క్యూలోనే పంపించి అందరికీ సమానమైన దర్శనం కల్పించే పద్ధతిలో ఇవాళ టీటీడీ తీసుకున్న నిర్ణయం హర్షించాలి మనం. నారాయణ మూర్తి గారు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది తొక్కిసలాట జరిగిన తర్వాత రద్దు చేశారా, తొక్కిసలాట జరగక ముందే రద్దు చేశారా? తొక్కిసలాట జరిగిన తర్వాత రద్దు చేశారు. ముందే వాళ్ళు ఆలోచనలోనే ఉన్నారు. లేదు లేదు లేదు, ఎక్కువగా భక్తులు తాకిడి పెరిగింది అనేటటువంటి సమాచారం వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచన దిశగా చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఈ భక్తులు అలదిశాడని పెరగడం, తర్వాత అక్కడ ప్లేసు, ఇప్పుడు భక్తులు పెరిగినంత మాత్రం ప్లేస్ పెరిగే అవకాశం లేదు కదండి. శ్రీనివాస చౌదరి గారు ఏదో అంటున్నారు, కాదు అని అంటున్నారు సార్. ఇక్కడ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్లనే సమస్య వచ్చింది. నారాయణమూర్తి లింక్ బస్ చేసిన గానీ, అదే విధంగా నారాయణ శ్రీనివాసం గాని, అరినివాసం గాని, మాధవంలో గాని దాదాపు కొన్ని 100 రూములు ఉన్నాయి. ఇక్కడ తిరుపతిలో ఒక్కొక్క సెంటర్ లో 6-7 కౌంటర్లు ఉన్నాయి. మీరు టైం ఇచ్చి, కోఆర్డినేషన్ ఇచ్చి ఆ సత్రాల్లో పెట్టుంటే ఆ టైం ప్రకారం వాళ్ళు కొండకెళ్ళేవాళ్ళు. మీరు ఆల్రెడీ జూన్ వరకు 8 లక్షల టికెట్ 300 రూపాయల టికెట్ ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ టోకర్స్ అన్నారు, కంకణాలు అయితే తీసేశారు అనుకోండి విషయం. 2, మీ విజిలెన్స్ వ్యవస్థ కానీ, మీ పోలీస్ వ్యవస్థ కానీ, సిబ్బంది కానీ లేరు అక్కడ.
కనీసం ఈ రూట్ లో పోతే ఫలానా సమస్య తీరుతుంది, ఇటు డైరెక్షన్ ఇస్తే ఇటు పనులు ఇటు వెళ్ళండి అని చెప్పాడు కూడా లేరు. నేను వెళ్ళాను సార్ అలిపిరి స్టేషన్ దగ్గర, నేను వెళ్ళా ఒక కిలోమీటర్ చూడు, ఒక కిలోమీటర్ కవతలు ఉన్నారు కాయలు, వాళ్ళు ఎప్పుడు చెక్ చేసుకోవాలి, ఎప్పుడు కొండకు పోవాలి, వాళ్ళు నీళ్లు ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి కాళ్ళు కాలిపోతున్నాయి, 40 డిగ్రీలు తిరుపతిలో హీట్. ఇప్పుడు ఈజీగా చెప్పవచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా గతంలో ఈ శ్రీనివాసం కానీ కింద తిరుమలలో దిగిన తిరుపతిలో దిగిన వెంటనే కూడా రెస్పెక్టివ్ రైల్వే స్టేషన్తోనూ బస్ స్టాండ్స్లోనూ ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇవారు ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు ఇవాళ నిజంగా పోలీసు వ్యవస్థ ప్రతిస్పందించకపోతే ఇవాళ ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగిందను. ఆ తొక్కి స్లాట్లో కనుక నారాయణమూర్తి గారిని క్వశ్చన్ అడగడానికి మీకు సమయం ఇస్తాను. అందుకంటే ముందు శ్రీనివాస చౌదరి గారు కొన్ని ప్రశ్నలు సంధించారు నారాయణమూర్తి గారికి, వాటికి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఎస్ నారాయణమూర్తి గారు, నేను ఏమంటానంటే ఇవాళ మనం ప్రతిదాన్ని వంకర బుద్ధితో చూసి దాన్ని మనం రాజకీయాలకు ఉపయోగించుకుందాం అనేటువంటి దాని నుంచి మనం కొంచెం బయటికి రావాలండి. ఎందుకని ఇవాళ రాజకీయాలని ప్రతిదానికి ఎవరైనా చనిపోతారు రాజకీయాలకి ఎక్కడ ఇవాళ పుట్టిందా, నేను అనేది నేను చెప్పేది తెలుగుదేశం విజిలెన్స్ ఇవాళ పుట్టిందా అంటే ఇవాళ కొత్త విజిలెన్స్ స్టార్ట్ చేసి కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశారా, ఎంతమంది విజిలెన్స్ లేదా, అంటే ఎంతమంది ఈ క్యూ కాంప్లెక్స్ లేవా, ఎంతమంది ఈ దర్శనాలు లేవా, ఇది మనం అతీతంగా ఏదో ఊహాతీతంగా చేస్తున్నారు. కానీ అసలు జరిగిన ఉధృతం మీద మాట్లాడుతుంటే గతంలో లేవంటే ఉన్నాయి సార్, కానీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే భక్తులు తాకిడి ఎక్కువ ఉంటుంది, నిజరూప దర్శనానికి భక్తులు తాకిడి ఎక్కువ ఉంటుంది, శనివారం దేవదేవుని దర్శించుకునే విధానం వేరే ఉంటుంది, ఇవన్నీ తెలిసిన తర్వాత ప్రిపరేషన్ లేదు. ఈ ప్రిపరేషన్ లేదని మాట్లాడుతుంటే మీరు రాజకీయాలు కాపాతిస్తే ఎలా అండి, ఎవరి కోసం దర్శనాలు వచ్చేయండి బీఏపీలో, ఎవరు కూడా బీఏపీ దర్శనాలు చేస్తే ఎంత పడతారు ప్రజలు అక్కడ. మీరు ఏదైనా మాట్లాడితే సవాల్ రాజకీయాలు చేస్తారంటే ఎట్లా, టెంపుల్ మీద రాజకీయాలు చేస్తారు, మీరు సమాధానం చెప్పడం మనిషి రాజకీయాలు ఆపదించి దీంట్లో రాజకీయాలు అంటే బాధకరం. వితండవాదం చేయకూడదు, నేను ఏమన్నా దేవుడి దగ్గర కూడా వితండవాదం చేస్తే అది వేరే విధంగా పోద్ది, తర్వాత దేవుడు చూస్తాడు. అంటే నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఏమంటున్నారంటే, నారాయణమూర్తి గారు ఒక నిమిషం అండి, నారాయణమూర్తి గారు గతంలో 100,000 మందికి పైగా సుమారు 130,000 మందికి వచ్చినప్పుడు కూడా కొండపైన ఎటువంటి ఇబ్బందులు కలగలేదు, ఇప్పుడు కేవలం 30,000-40,000 మంది వస్తేనే తొక్కిసినాడు చోటు చేసుకుంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి కోఆర్డినేషన్ అక్కడ ఉందని అంటున్నారు, మరి ఎలా చూడాలి దాన్ని? సందర్భాల్లో ఓవర్ఫ్లో అయ్యి అనుకున్న కంటే కూడా అకస్మాత్తుగా ఎక్కువ మంది రావడం వల్ల ఈ తొక్కిసినాడు కానివ్వండి లేదంటే ఈ అనార్గనైజ్డ్ గా ఇది అవ్వడం కానీ జరిగింది. ఎవరు ఆఫీసర్లు ఎవరు ఎదురు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అక్కడ సపరేట్ రోజుకు ఒక విధంగా నిర్వర్తించేది ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు అనే సమాచారం కూడా సిబ్బంది కానీ గ్రహించలేకపోయారు. అక్కడ తాగడానికి ట్యాపులు పెట్టారు, ఎక్కడ నీటి సదుపాయాన్ని తాగునీటి సదుపాయం పెట్టారు, కొత్తగా నేను వితండవాదం చేయకూడదు అంట, అక్కడ తాగు నీటి సదుపాయం ఉంది, ఇంకా ఏమైనా ఎక్కువ సదుపాయాలు ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఉన్న నీటి సదుపాయం తాగి నీటి సదుపాయం తీసేస్తారా, అసలు ఏమి తండవాది నాకు అర్థం కాదు. పోనీ ఓకే నారాయణమూర్తి గారు అది కాదు, పోనీ శ్రీనివాస చౌదరి గారు పార్టీ యాంగిల్ లో మాట్లాడుతున్నారని అనుకుందాం, కానీ కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ విశ్లేషకులు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటానంటే విశ్లేషకులు అయితే అది అడ్డగోలుగా మాట్లాడలేం లేదు. ఓకే ఒక్క నిమిషం శ్రీనివాస చౌదరి గారు, ఒక్క నిమిషం ఎన్నో సంవత్సరాలుగా ఉంది, కొత్తగా ఇప్పుడు బాట కొత్తగా ఇస్తారా? అవును నారాయణమూర్తి గారు, గతంలో ఫెయిల్ కాలే, ఇప్పుడు ఫెయిల్ అయినారు మీరు, మళ్ళీ నారాయణమూర్తి గారు ఒక్కసారి నిద్ర ఆగండి, కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడతారు, కొన్ని కేఎస్ ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకైనా సమాధానం చెప్పండి నారాయణమూర్తి గారు. మీరు గతంలో వైకుంఠ ఏకాదశికి ఒక బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి వివిఐపీలు కానీ, నెక్స్ట్ ఇక్కడ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కానీ మీరు విఐపి దర్శనాలకు చేసిన వెసులుబాట్లు కానీ, 100,000 రూపాయలు 10,000 రూపాయల టికెట్లకి ఏ విధమైన వెసులుబాట్లు ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత
ఇవాళ సరన్ గా సర్వదర్శనానికి సామాన్య భక్తుల్ని ఈ విధంగా వెసులుబాటు కల్పించి అందరికీ దర్శనం చేసే నేపథ్యం ఉన్నప్పుడు గతంలో టీటీడీ ఏ విధమైన విధి నిర్వహణ నిర్వర్తించేదో దానికి ఇవాళ డీవియేషన్స్ వచ్చాయా రాలేదా? ఎందుకు అంటే గతంలో విధి నిర్వహణ నిర్వర్తిస్తున్న టీటీడీ నేపథ్యంలో 138,000 పైచీలకు ఒకేసారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా సెల్ఫ్ డిసిప్లిన్తోనూ కంట్రోల్ చేసిన నేపథ్యం కలిగిన టీటీడీ ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ రాత్రి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎలాగొచ్చింది? రెండోది, ఎన్ని కౌంటర్లు ఉన్నాయి ఇవాళ? ఎన్ని కౌంటర్లు? 3 కౌంటర్లతో అక్కడ విజిలెన్స్ మీకు ఇవ్వాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా కింద నలిపిరి పరిసర ప్రాంతంలో 3 కౌంటర్లతో మీరు ఏ విధంగా ఎదుర్కొందాం అనుకుంటారు 60,000 పైచీలకు మందిని? ఓకే, ఒక్కొక్క పాయింట్ కి వివరం తీసుకుందాం. ఎక్కువ ప్రశ్నలు అడిగితే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎస్ నారాయణమూర్తి గారు 2 ప్రశ్నలు సంధించారు. కేవలం 3 కౌంటర్లతో వేలాది మందిగా వస్తున్నటువంటి భక్తులకు ఏ విధంగా టోకెన్లు జారీ చేద్దాం అనుకుంటున్నారు, 1. 2, గతంలో కూడా 130,000 మందికి పైగా భక్తులు వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్గనైజ్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటున్నారు? నేను అదే అంటున్నా, ఇప్పుడు ఒకసారిగా తాగడు, ఒక్కొక్కసారి గ్రాడ్యువల్ గా పెరుగుతుంది తాగడు అనేది, ఒక్కొక్కసారి ఆలోచన పెరుగుతుంది, అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అయితే వచ్చే తాగడిని బట్టి దేవదేవుడిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు వెళ్తారు, అందరూ రావాలి, అందరూ రావాలి, ఇంకా పెరగాలి, ఇంకా ఎక్కువ మంది వస్తే వాళ్ళకి ఎక్కువ కార్యక్రమం చేస్తాం మనం, ఎక్కువ ఇంకా ఎక్కువ మందికి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. కౌంటర్ కూడా ఆ తర్వాత కౌంటర్లు కూడా పెంచారు, 3 కౌంటర్లు అంటే అప్పటికే ఆ ఫ్లో ఉంది కాబట్టి ఆ 3 కౌంటర్ల నుంచి ఇచ్చారు, ఆ తర్వాత కౌంటర్లు కూడా పెంచారు. అదే విధంగా బ్రేక్ దర్శనం హాస్పిటల్ అంతా నిండిపోయిన తర్వాత చెప్పి మామూలు అందరిని ఆడిపోసుకుని నేపథ్యాలు కదా మీవి, దీనికి ఇలాంటి వాటికి సమయత్తు ఉండాలి కదా. సెపరేట్ గా షూటింగ్ ప్రాణాలు పోతాయి, వేరు సెపరేట్ గా షూటింగ్ తర్వాత చావు తప్పి నా కన్ను లేకపోయింది కదా, కళ్ళు తీరి పడ్డారు అంతే. గోదావరిలో మనకు మన కోసం మన పబ్లిసిటీ కోసం షూటింగ్ పెట్టడం వేరు, ఇది గ్రాడ్యువల్ గా షూటింగ్ లేకపోయినా కళ్ళు తిరిగి పడ్డారు కదా మీ వాళ్ళు. అందులో దేవుడి మీద మాట్లాడుతున్నాం, జాతికి మాట్లాడుకోవాలి మనం, లేదంటే మనకి రోజు చాలా ప్రమాదంగా ఉంటుంది మనకి. మీరు గాని నేను గాని మనం ఏమంటామంటే గోదావరి అనుకోండి కావాలని స్టంట్ కోసం వీళ్ళు పబ్లిసిటీ కోసం, మరి వాళ్ళు కూడా మీరు కూడా స్టంట్ కోసమేనా కళ్ళు తిరిగి పట్టాలని భక్తులు కళ్ళు తిరిగి పడికి నేపథ్యానికి స్టంట్ కోసమేనా? ఇప్పుడు అవతల అవయాలు చేసినప్పుడు మీ నేపథ్యం ఎలా ఉండాలి? ఇలాంటివి జరగకుండా ఉండాలి. ఇలా జరిగాయంటే దేవుడు చూసుకుంటాడు, నిజం అబద్ధం దేవుడు చూసుకుంటాడు. నిజం ఒకటి మాత్రం అండి, మీరు సమయత్వమే లేరు, సిద్ధంగా లేరు. ఇవాళ తీవ్ర పరిణామాలు ఆల్ ఆఫ్ సడన్ పోర్ట్రేట్ అయినవి కాదు. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మొదటిసారి సర్వదర్శనం ఎదురు వెసులుబాటు కల్పించిన తర్వాత భక్తుల తీవ్రతని మీరు ఫోర్కాస్ట్ చేయలేకపోయారు. దట్స్ ఎ మిజరబుల్ ఫెయిల్యూర్. బీజేపీ దర్శనం ఒకరికోసం తీరు సార్, భక్తులు తిరగబడతారు అక్కడ. మీరు ఇవాళ ఇంతమంది భక్తులు కింద వదిలేసి దేవదర్శనానికి వీఐపీలు వదిలితే భక్తులు తెరబడతారు అన్ని వేల మంది ఉన్నారు. బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల టైం కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి దాన్ని తీసేస్తే భక్తులు ఎక్కువ మంది వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తాకిడం తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత క్లియర్ అవుతారు కాబట్టి ఆ భక్తులకే సౌలభ్యం కోసం మనం చేసిన పని. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఒక్కసారి అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్న తర్వాత వెంటనే అందుకు తగ్గే ఏర్పాట్లు చేసి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన చకచకా తీసుకుని అందరినీ కొండపైకి ఎలా చేసాం, బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశాం, తర్వాత ప్రమాదం ఎక్సెంట్ కాకుండా అన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం, అన్ని చర్యలు కూడా తీసుకున్నాం అని అంటున్నారు. సో ఇలాంటి సమయంలో కొన్ని ఏదైనా సూచన చేయాల్సింది పోయి ఎందుకు విమర్శిస్తున్నారు అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. చాలా మంచి ప్రశ్న సార్, చెప్పండి నారాయణమూర్తి గారు, వినండి ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తొక్కేసలాడి పిల్లల ఆర్తనాదాలు పెడతా ఉంటే, మహిళలు చీరలు తిరిపి మార్కెట్లు దాటి పడిపోతా ఉంటే, మీ చైర్మన్ గారు మీ బోర్డు సభ్యులు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? కనీసం పరామర్శించారా? కనీసం రసని హాస్పిటల్ పైన కొండపైన ఉంది, ఇక్కడ ఇంత ప్రాబ్లం వస్తే పైకి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ లేవు, చివరికి నీళ్లు ఇచ్చేవాడు కూడా అలిపిల్లో లేరు, నీళ్ళ బాటిల్ ఇచ్చేవాడు కూడా లేరు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీ అధికారులు ఏసీ రూమ్ లో కూర్చొని మీరు టీవీలు చూసుకుంటా ఉంటే
మీరు ఒక నిమిషం అండి, శ్రీనివాస చౌదరి గారు ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, టీటీడీ లాంటి అంత పెద్ద వ్యవస్థకి, టీటీడీ లాంటి అంత పెద్ద వ్యవస్థ ఉండి ఉన్నప్పుడు భక్తులు ఎక్కువ మంది వస్తున్నారా తక్కువ మంది వస్తున్నారా, ఒకవేళ ఎక్కువ మంది వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఒకవేళ అక్కడ ఏం జరిగినా, చిన్న పొరపాటు జరిగినా దాని ప్రమాదం ఊహించలేనంతగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎక్కువ మంది వచ్చారు, ఊహించలేకపోయాం, అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు అనేది సరైన సమాధానం ఏంటారా? సరైన సమాధానం ఏంటారా? తాగిడి పెరిగిన తర్వాత దాన్ని ఊహించే బ్రేకులు అన్ని కట్ చేశారు, తీసేశారు. అన్ని శ్రీనివాస్ చౌదరి, నువ్వు నిజంగా ఇట్లా అడ్డగోలు బోర్డు మెంబర్ వచ్చి కూర్చోలేదు, సీఎం గారు అడగొచ్చు కూర్చోలేదు, ఎందుకంటే మంత్రులు వచ్చి కూర్చోలేదు, అదే భక్తులు మీరు ఏదో ఊహించి అమెరికా ప్రెసిడెంట్ రాలేదు ఇక్కడికి, రష్యా ప్రెసిడెంట్ ఎవరికి వారు మనకు వాగ్వాదం చేసుకుంటామండి? నిజానికి ఏదైనా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కొన్ని కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది, కానీ ఆ జరిగినటువంటి పొరపాట్లు మనం కేర్ తీసుకోకపోవడం వల్ల జరిగిందా, మన నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేదంటే దానిని మించి కూడా సరైన కేర్ తీసుకున్నప్పటికీ కూడా జరిగిందా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ జరిగిన తర్వాత ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయం పైన కూడా ఆలోచించాలి. కానీ ఒక విమర్శ అయితే ఉంది నారాయణమూర్తి గారు, ఇన్ని రోజుల నుంచి కూడా విఐపీ భక్తులకు కానీ, లేదంటే అక్కడికి వచ్చినటువంటి డబ్బులు చెల్లించి స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి ధనిక భక్తులకు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కేవలం ఈ రోజు సామాన్య భక్తులు, నిరుపేదలు, వాళ్ళ విషయంలో తీసుకోవాల్సినంత కేర్ తీసుకోలేదు అని ప్రతిపక్షాలు, విశ్లేషకులు విమర్శిస్తున్నారు. లేదంటే రాజకీయ ఆరోపణలు చేసుకుంటూ పోతే అది చెప్పింది కూడా మంచిది కాదు. ఎందుకంటే శ్రీనివాస చౌదరి, కేఎస్ ప్రసాద్ గారు కేవలం రాజకీయ ఆరోపణలు ఇంతకుముందు ప్రతిపక్షాలు చేస్తున్నవి నారాయణమూర్తి గారు అంటున్నారు. ఇంతకుముందు ఎలా అయితే మనం అత్యధిక శ్రీనివాస చౌదరి గారు ఒక్క నిమిషం తిరుమలకి గుర్తించండి. ఓకే శ్రీనివాస చౌదరి ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారి దగ్గర నుంచి కేఎస్ ప్రసాద్ గారి దగ్గర నుంచి వివరం తీసుకుందాం. ప్రసాద్ గారు, ఇవి కేవలం రాజకీయ పరమైన ఆరోపణలే చేస్తున్నారు అంటున్నారు నారాయణమూర్తి గారు. సరే, ఇప్పుడు ఒకటి, ఎప్పుడైనా సరే మనం కళ్ళ ముందు కొన్ని కనబడిన తర్వాత దానికి రాజకీయ ఆరోపణలన్నీ పేరు పెట్టకూడదండి. ఎందుకంటే ఇవాళ పొద్దున అధికారులు నిర్వర్తించవలసిన, టీటీడీ అధికారులు నిర్వర్తించవలసిన విధి నిర్వహణ మెజరబుల్ ఫెయిల్యూర్. ఎంతోమంది చావు తప్పి కన్నులొట్టపై కళ్ళు తిరిగిపడి ఆల్మోస్ట్ అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళందరినీ రియో హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో ప్రాణహాని జరగనివ్వకుండా పరిరక్షించిన పోలీస్ వ్యవస్థ, ఇది ఒప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే ఒక వ్యవస్థ పరిరక్షించిన తర్వాత అక్కడి నుంచైనా వీళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి? తిరుమలకి డైరెక్ట్గా అలౌ చేసేసారు. కింద వసతి గృహాల్లో దానికి నువ్వు ఇందాక నుంచి మనం చర్చిస్తుంది అంతం ఏంటి, గతంలో ఈ సర్వదర్శనానికి అవర్స్ వైజ్గా, ఎందుకంటే ఇవాళ ఎండలు తీవ్రతరంగా ఉన్నాయి, అక్కడ పైన అన్ని వెసులుబాట్లు అన్ని ఏర్పాట్లు చేయలేని స్థితి ఉంటుంది అక్కడ. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అక్కడ నీటి ఎద్దడి కూడా ఉంటుంది తిరుమలలో. అంటే ఈ నేపథ్యాల్లో పీరియాడికల్గా ఒక్కొక్కరిని బ్యాచుల వైజ్గా పైకి పంపించే నేపథ్యాన్ని క్రియేట్ చేయకుండా, దీని అంతటికన్నా ముందు వీళ్ళు ప్రిపరేషన్ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ అయిపోయి సర్వదర్శనం ఇవాళ నుంచి మంగళవారం నుంచి ఓపెన్ చేస్తున్నారు సోమవారం నుంచి అన్న నేపథ్యంలో ఎంత ప్రిపరేషన్ కావాలండి తిరుమలకి? అలాంటి గత ప్రిపరేషన్లు ఉన్న నేపథ్యాలను ఇవాళ పునర్నమనం చేసుకుని ఇవాళ కంపేర్ చేసి మాట్లాడితే వీళ్ళు ఏ విధంగానూ సమాయత్వం లేకుండా నిన్నటిదాకా విఐపీ దర్శనాలతో తరించిన ఈ టీటీడీ వ్యవస్థ ఓవర్ నైట్ సామాన్య భక్తులు వచ్చినట్లు ఏ విధమైన ప్రిపరేషన్లోనూ లేరు.
ఆ ప్రిపరేషన్లు లేని కారణంగానే ఇంత తీవ్ర పరిస్థితులు ఎదురయ్యాయి. దానికి వీళ్ళు సమర్థించుకుంటుంది ఏంటంటే విఐపి దర్శనాలు రద్దు చేసామని. ఇంత తీవ్రత ఉన్నప్పుడు గతంలో కూడా ఇంత భక్తుల ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు విఐపి దర్శనాలు ఎప్పుడూ బ్రేక్ కంటిన్యూ చేసేవారు కాదు. ఈ నేపథ్యాన్ని దీంతో కంపేర్ చేసి మాట్లాడమంటే గతంలో రాజమండ్రిలో జరిగిందా, కృష్ణ పుష్కరాల్లో జరిగాయా, ఇవి కాదు కదా సమాధానం. వాటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని ఇలాంటి తీవ్రతరం కాకుండా ఉండడానికి మనం ఏం చేసామన్నది ప్రజలకు తెలియజేయాలి. ఈ తెలియజేయకుండా వీళ్ళు ఏం చేయకుండా వదిలేసి దీనికి రాజకీయాలు ఆపాదిస్తామంటే దేవదేవుడు దర్శనానికి కూడా రాజకీయాలే చూస్తున్నారు కదా. ఎస్ నారాయణమూర్తి గారు ఏం సమాధానం చెప్తారు? నేను అనేది నేను కూడా అదే ప్రసాద్ గారు చెప్పింది. ఇప్పుడు రాజకీయాలు ఆపాదించినటువంటి ఇప్పుడు అక్కడ నీటి వసతి కొత్తగా నీటి తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయడం అనేది ఇవాళ ఇవాళ కాదు. కంటిన్యూగా నేను వెళ్ళాను, నడిచి వెళ్ళాను, నేను విఐపీ దాంట్లో వెళ్ళా, నేను సాధారణ దాంట్లో వెళ్ళా, 300 దాంట్లో వెళ్ళా, నేను చూశాను అన్ని ఎలా ఉన్నాయి, అక్కడ మెట్లు ఎలా ఎక్కి వెళ్ళడం, అక్కడ అక్కడ ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి, నీటి సదుపాయం ఉందో లేదో నాకు తెలుసు, ఎక్కడెక్కడ నీటి సదుపాయం ఉందో కూడా తెలుసు. ఇవన్నీ వదిలేసి వాళ్ళు కొత్తగా వీటి ఈ వ్యవస్థను ఇవాళ కొత్తగా క్రియేట్ చేసినట్టుగా చెప్పండి ఒకసారి. దేవుడి దగ్గర కూడా మాట్లాడే అంత అసహనంగా ఉంటే ఎట్లా వినడానికే అసహనంగా ఉంటే అధికారులు ఎంత ఎంత కష్టపడతారు వినడానికి అసహనంగా ఉంటే మీరు ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని ఆ అధికారులు రోడ్డు మీద పడుకోలేదే, ఏసీ రూమ్ లో ఉండే వాళ్ళందరూ డైరెక్ట్ చేశారే అంటే ఇది ఎలా ఉండదనుకుంటున్నారు? బోడిగుండుకి మోకాలకి తాడేసినటువంటిది. నేను చెప్పేది నారాయణమూర్తి గారు, నేను కూలమూసిగా మాట్లాడుకుందాం, తప్పేమి నారాయణమూర్తి గారు మీరు చెప్పే ఎలాగో చెప్తారు, ఈ వ్యవస్థ లేనట్టుగా చెప్తారు, వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందని చెప్తారు, వ్యవస్థలో మనుషులు లేరు, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు అందుకని వ్యవస్థ లేదని చెప్తారు, కొత్తగా ఏర్పడదు వ్యవస్థ ఇప్పుడు అని చెప్తారు, చెప్తాను నేను చెప్పాను. వైఫల్యం చెందింది అంటారా లేదు ఈ రోజు జరిగిన 500% విఫలమైంది సార్? వైఫల్యం కాదు, అదే నేను అనేది. ఇప్పుడు మనం వచ్చిన తాకిడిని బట్టి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దాని ఫలితమే కదా ఇప్పుడు అర్జెంట్ గా బ్రేక్ వెలిసిన లేకుండా భక్తుల్ని ఇమీడియట్ గా క్లియర్ చేసి వాళ్ళకి సౌలభ్యంగా ఉండాలి, వాళ్ళకి ఏకస్వామ్యం ఉండకూడదు, తొక్కిసలాట్లు ఉండకూడదు, విపరీతంగా తాకిడి ఉన్న భక్తుల్ని ఇమీడియట్ గా క్లియర్ చేయడానికి అన్ని బ్రేక్ వెలిసినాలు మొత్తం రద్దు చేశారు 18 వరకు. కేర్ అంతా తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఊహించినటువంటి ఇలాంటి ఘటన జరిగినప్పుడు కూడా దాని ప్రమాదం ఎక్కువగా విస్తరించకుండా కూడా అన్ని చర్యలు వెంట వెంటనే తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు అక్కడ విమర్శించడానికి ఏముందని అంటున్నారు, ఎందుకు పనిగట్టును విమర్శిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశి తర్వాత సమ్మర్ హాలిడేస్, నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్కి తిరుపతిలో తీవ్రంగా ప్రజలు వెళ్ళడం సర్వసాధారణం. దీనికి టీటీడీ ఎప్పటికప్పుడు సమాయత్తం అయి ఉంటుంది, దట్ ఈస్ ద రెగ్యులర్ ప్రొసీజర్. ఇందాక నారాయణమూర్తి గారు చెప్తారు చూడండి, కొత్తగా కొళాయిలు వేయాలా, సమాయత్తం అయి ఉన్నాం కాబట్టి వెంట వెంటనే డెసిషన్స్ తీసుకున్నాం అంటున్నారు. సమాయత్తం అయి ఉంటే కింద కూడా ఈ తీవ్ర పరిస్థితి ఉండదు, మీకు అది నేను చెప్తుంది. ఎప్పుడైతే రైల్వే నుంచి కానీ రెస్పెక్ట్ ఎప్పుడైతే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వస్తుందో భక్తులు ఎంత ఎద్దడితో వస్తున్నారు అన్నది, ఎందుకంటే రెస్పెక్ట్ డిపోస్ నుంచి వాళ్ళ అన్ని బస్సులు ఫుల్ అయ్యి తిరుమల ఈ విధంగా వస్తుందని బస్ డిపోల వాళ్ళ దగ్గర ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే రైళ్ళు అన్ని స్పెషల్ ట్రైన్లతో సైతం ఫుల్ ప్యాక్తో వస్తున్నాయి. సో అంచేత హోటల్ ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ అమాయత్తమై ఉంటారు. అలాగే టీటీడీ కూడా గతంలో ఉన్న నేపథ్యాల్లో ఇలాంటి వాటి అన్నిటికీ ప్రిపరేషన్తో ఉండి నడక మార్గాల్లో కూడా విపరీతమైన వెసులుబాట్లు కల్పించింది చూసిన నేపథ్యంలో ఇవాళ రాత్రి జరిగిన పరిణామానికి ఏం చెప్తున్నాం? ఇప్పుడు మనందరికన్నా శ్రీనివాస చౌదరి గారు తిరుపతి వాస్తవ్యులు, ఆయన గలిపిరిలో జరిగిన ప్రతి మూమెంట్ మనకు తెలుస్తుంది. అక్కడ ఏమవుతుంది, 1.5 కిలోమీటర్ పైన లాంగ్ డ్యూరేషన్ ఉంటే, ఇందాక నేను ఏం చెప్పాను, ఓ 70-80% ప్రజలు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా తిరుపతికి వెళ్ళే నేపథ్యం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో వాళ్ళకి ఏం చేశారు ప్రిపరేషన్ చెప్పనండి నారాయణమూర్తి గారు. గతంలో ఆయన విఐపీ దర్శనం వెళ్ళారు, నేను వెళ్ళాను, 300 రూపాయలు విద్యుత్ దర్శనం వెళ్ళిన నేపథ్యాలే ఉన్నాయి అందరికీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన వెసులుబాట్లు కానీ ముందు అందరూ మనం చిన్నప్పుడు అందరూ మామూలుగా జర్వ దర్శనం వెళ్ళిన వాళ్ళే కదా. అప్పుడు రేకుల చెట్లు కూడా మనకు తెలుసు, కోతులు కూడా జుట్టు పీకినవి కూడా మనకు తెలుసు. ఇప్పుడు అవన్నీ నిరోధించారు కదా, ఆ టైంకి ఈ టైంకి ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్తున్నాం కదా. ఇంప్రూవ్మెంట్ ఇక్కడ మీకు ఇంకోటి సర్వదర్శనానికి టోకెన్ సిస్టమ్ కంకణాలు కట్టుకుంటే టైం ప్రకారం వెళ్ళేవారు. అప్పుడు వీళ్ళకి ఎంత ప్రెజర్ ఉండదు, 100,000 మందిని పైకి వదిలేశారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికైనా సిద్ధమై ఉంటారు.
సిస్టమేటిక్గా ఉన్న పద్ధతిని డీవియేట్ చేస్తే వచ్చే ఉపద్రవాలని చెప్తుంటే సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ ఉంది ఉంది, ఉన్నది డీవియేట్ అయిందని మాట్లాడుతున్నాం ఇవాళ. సో సిస్టమ్ను ఫాలో కాకపోవడం వల్లే గతంలో ఉన్నటువంటి కోవిడ్కి ముందు ఉన్నటువంటి సిస్టమ్ను ఫాలో అయ్యుండుంటే ఇలాంటి పరిస్థితులు ఉండే కాదంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే నెంబర్ ఆఫ్ కౌంటర్స్ కింద అలిపిరిలోను తిరుమలలోను తిరుపతిలో దిగిన వెంటనే బస్ స్టేషన్ ఆ శ్రీనివాసం ఇలాంటి దగ్గర ఉచిత చౌట్రీలు ఉన్న దగ్గర ఈ కంకణాలకి అక్కడ ఇమీడియట్గా వాళ్ళు టైం బట్టి ఆ చౌట్రీలోనే ప్రజలు వసతి ఉండే కార్యక్రమం గత నేపథ్యం. ఈ నేపథ్యాలకి విభిన్నంగా మూడే మూడు కౌంటర్లు అలిపిరి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల ఈ తీవ్ర ఒత్తిడి ఎంత బస్ స్టేషన్లోను రైల్వే స్టేషన్లో దిగిన భక్తులందరూ పొలోమని ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నివారించడానికి వాళ్ళ దగ్గర సమాయత్తమే లేరు. ఇది మేము మాట్లాడుతుంది నారాయణమూర్తి గారు కానీ లేకపోతే శ్రీనివాస చౌదరి గారు కానీ. శ్రీనివాస చౌదరి గారు అక్కడ లోకల్గా ఉండి తెలుసుకున్నది అండ్ నారాయణమూర్తి గారు ఇక్కడ నుంచి మనకి ఏంటంటే గత పద్ధతులు అవలంబించాలి లేదంటే అవలంబించడానికి వాళ్ళు వెసులుబాటు తీసుకోలే. ఇదే కౌంటర్లు అన్ని కనుక కింద 18-20 కౌంటర్లు ఉండేవి ఆ నేపథ్యంలో అంటే ఎస్ మూడు కౌంటర్లు మాత్రమే పెట్టారు అంటే ఎటువంటి ప్లానింగ్ ఉందని అనుకోవడానికి కూడా అవకాశం. ప్లానింగ్ లేదండి, దే హావ్ లెఫ్ట్ ది సిచ్యువేషన్ అంటే అలిపిరి దగ్గర నుంచి కోఆర్డినేట్ చేసుకోవచ్చు అనుకున్నారు. మొత్తం చెప్పండి ప్రసాద్ గారు ఏమంటే ఇప్పుడు పైకి పైకి పిచ్చారు కదా 70,000 మందిని, అవును వాళ్ళను వైకుంఠం 2లో పెట్టారు. ఎప్పుడు దర్శనమిస్తారో చెప్పాలా? ఇది ఓఎస్టీ చెప్పిన మాటలు, టీటీడీ ఓఎస్టీ చెప్పిన మాటలు ఏంటంటే మేము ఈ 70,000 మందిని వైకుంఠం 2కి ఇప్పటికిప్పుడు క్లీన్ చేసి అక్కడ పెడుతున్నాము, సిట్టింగ్ స్టాండింగ్ సిట్టింగ్ పెడుతున్నాము, వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేసి ఎప్పుడు దర్శనం చేస్తామో అని రేపు నిర్ణయిస్తారంట. అంటే ఇప్పుడు కొండపై ఎన్ని రోజులు షెడ్యూల్ లో ఉండేది, ఎన్ని రోజులు ఉంటారు ఆ షెడ్యూల్ వాళ్ళు, భోజనం నీళ్లు నిరద్రాహారాలు టాయిలెట్స్ పోవాల్సిన బాధ లేదా? ఇది ప్రత్యన్యం లేకుండా చేసే ప్లానింగే కదా, పూర్తిగా ఫెయిల్ అయింది, నిర్లక్ష్యం చేశారు కాబట్టి. ఇప్పుడు మీరు అన్నమాట చాలా స్పష్టంగా ఉంది, తిరుపతిలో 50,000 మంది యాత్రికులను నిలబెట్టచ్చు ఇక్కడ సత్రాల్లో, ఇక్కడ టోకర్లు ఇచ్చి కూర్చోబెట్టచ్చు, ఇక్కడ హోటళ్ళు ఉన్నాయి, బయట తిరగచ్చు, టాయిలెట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదైనా పనులు కొనుక్కోవచ్చు, ఏదైనా సినిమాలు పడుచుండొచ్చు. కొండ మీద పంపించేసి వైకంఠం 2 2 తెరలా దాన్ని క్లీన్ చేసి ఇప్పుడు లోపల పెట్టారంట. అక్కడ సిట్టింగ్ కూర్చోవాలి, వాళ్ళకి భోజనాలు ఎవరు ఇస్తారు, నీళ్లు ఇస్తారు, టాయిలెట్ పోవాలా, పిల్లలు పరిస్థితులు ఉన్నాయంటున్నారా మీరు? వస్తాయి ఇప్పుడు ఇమీడియట్ గా టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే ఇంకా భక్తులు వచ్చేట అవకాశం ఉంటుంది, ఇప్పటికీ అక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, సో పైగా వేసవి కాలం, సో ఇమీడియట్ గా భక్తులకి మీరు ఎటువంటి సూచన చేస్తారు, అలాగే టీటీడీకి ఎటువంటి సూచన చేస్తారు? అంటే ఫస్ట్ కొండ పైకి చేరుకోకుండా కింద ఉన్న వసతుల్ని ఫస్ట్ వినియోగించుకోండి. ఈ ఎండాకాలం కాబట్టి తీవ్రతరం ఎక్కువ ఉంటుంది, పైన నీటి ఎద్దడి చాలా ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం ప్రతిసారి గత గవర్నమెంట్లు కానీ ఈ గవర్నమెంట్ కానీ తిరుమలలో దర్శనార్థం భక్తుల యొక్క ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ప్రతిసారి టైలర్ మేడ్ సొల్యూషన్సే, సర్వదర్శనానికి ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ 100 రకాలుగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. అక్కడ కంటిన్యూస్గా అనౌన్స్మెంట్స్ ఇచ్చి ప్రజల్ని తర్వాత భక్తుల్ని పర్ఫెక్ట్గా లీడ్ చేసి కింద నుంచి పైకి తరలించే కార్యక్రమంలో ఒక సురూద్భావ వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకుని వెనక్కి వచ్చే వెసులుబాటు ప్రభుత్వం టీటీడీ దేవస్థానం కల్పించాలి. ఇప్పుడు ఆ కంటిన్యూస్ అనౌన్స్మెంట్ కింద నుంచి ఆ బస్ స్టేషన్ నుంచి రైల్వే కోడల నుంచి పైన వసతి గృహాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఖాళీ లేవు, ఇక్కడ ఉన్న వాటిని ఈ విధంగా సద్వినియోగపరుస్తున్నాం, తర్వాత దర్శనానికి ఎంత టైం పడుతుంది కాబట్టి మీరు ఇక్కడ కొండ మీదకి చేరుకోవడానికి మిగిలిన టూరిజం స్పాటే కాబట్టి తిరుమల తిరుపతి ఆ పరిసర ప్రాంతాల్లో మిగిలిన దేవుళ్ళని అందరినీ దర్శనం చేసుకుని ఈ టైంకి తిరుమల వెళ్ళాలని రద్దీ తగ్గేంత వరకు కూడా అక్కడ ఉన్న భక్తులు కింద ఉన్నటువంటి వసతులు అకామిడేట్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఖచ్చితంగానండి, ఎందుకంటే పైకి తీసుకెళ్లి ఎద్దడి క్రియేట్ చేసి కన్నా కింద నుంచి వసతులు, తర్వాత మిగిలిన టూరిజం స్పాట్స్ కూడా డెవలప్ అయ్యలేక రెవెన్యూ మాడ్యూల్ తిరుమలకు కూడా వచ్చే ఏర్పాట్లని తిరుమల అండ్ యాజ్ వెల్ ప్రభుత్వం రెండు సమన్వయపరుచుకుని చేయవలసింది. భక్తులు కూడా కొంత అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఒక డిస్క్లో డిస్ప్లే చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భక్తులకు ఎటువంటి సూచన చేస్తారు? భక్తులకి చూసుకుని పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న తీవ్రత మీకు 100,000 మంది కొండ మీద ఉన్నారు, ఇవాళ వెళ్ళిన జనాలు రేపు వెళ్ళబోయే జనాలు ఇవన్నీ రిజర్వేషన్స్ అయిపోయి కాబట్టి ఈ 4-5 రోజులు అడ్రస్ చేసి విధానానికి సమాయత్తమై కొంచెం ప్రిపరేషన్తో ముందు నుంచి వెళ్ళి ఒక రోజు ఇటు అటుగా దర్శనం చేసుకుంటే 2 రోజులు వాయిదా వేసుకోవడానికి ఇలాంటి ప్రిపరేషన్స్ చూడండి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్యూబీసీ త్రూగా ఇచ్చే బులెటిన్స్ మాత్రం కొంచెం ఫాలో అయ్యి ప్రజలు తీవ్రతని అర్థం చేసుకోండి. ఎందుకంటే స్వామివారి సర్వదర్శనం ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత కరోనా పాండమిక్ తర్వాత ఇవాళ వెసులుబాటు దొరికింది మనకి. ఆ వెసులుబాటుతో మీతో పాటు అందరూ 10 మంది చోడే నేపథ్యంలో ఒకేసారి అక్కడ తీవ్రతని ఒక అసౌకర్యాల్ని కలుగు చేసుకోకుండా మీకు మీరు ఇబ్బంది పడకుండా దేవదేవుడిని దర్శనం చేసుకుని సక్రమంగా రండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శంకరెడ్డి నారాయణమూర్తి గారు సుమన్ టీవీకి వచ్చి సుమన్ టీవీలో ఈరోజు తిరుమల తిరుపతిలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులకి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు. మొత్తానికి ఇప్పుడు ఇమీడియట్గా టీటీడీ చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు భక్తులకు వివరించండి, పైకి ఎంతమంది అవసరమో, ఎంతమందికి వసతిని కల్పించగలరో వాళ్ళని మాత్రమే పైకి అలౌ చేయండి, మిగిలిన వాళ్ళందరినీ కూడా కింద అకామిడేట్ చేసే విధంగా
ఆలోచనలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే వేసవకాలం కాబట్టి కింద కూడా ఆ నీటి ఎద్దరు లేకుండా అలాగే ఎండ తాకిడికి వాళ్ళు గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, తక్షణమే అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. సో భక్తులకు కూడా ఎప్పటికప్పుడు, అంటే ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్నటువంటి భక్తులకు కూడా అక్కడికి రావాలా లేదా వాయిదా వేసుకోవాలా, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయం పైన మీడియా త్రూ కూడా ఒక అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుంది, వివరిస్తే బాగుంటుందని చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా టీటీడీ సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు అక్కడ వచ్చాయని విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. కానీ టీటీడీ మాత్రం అన్ని ఏర్పాట్లు చేసింది, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. కేవలం రాజకీయ కోణాల్లోనే ఇలా చేయడం కరెక్ట్ కాదని ఇటు వైసీపీ నాయకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భక్తుల విషయంలో మాత్రం టీటీడీ ఎటువంటి అలసత్వాన్ని వహించకూడదు, సామాన్య భక్తుల విషయంలో ముఖ్యంగా ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అటువంటి కేర్ తీసుకుంటుందనే ఆసిద్దాం, ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటుందని ఆసిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.